స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు సంపాదించాలంటే మంచి కంపెనీలను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం ఒక కంపెనీ మంచి కంపెనీ అయినా భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుందో లేదో తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి అవి ఫండమెంటల్ అనాలసిస్ టెక్నికల్ అనాలసిస్ ఈరోజు మనం ఫండమెంటల్ అనాలసిస్ గురించి తెలుసుకుందాం మీకు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీ పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు ముందు ఆ స్కూల్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు ఎలా అంటే ఆ స్కూల్ ఎప్పటి నుంచి ఉంది ఎటువంటి ఫలితాలను సాధించింది ఆ స్కూల్కి గవర్నమెంట్ నుండి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా బస్సు సౌకర్యం ప్లే గ్రౌండ్ వంటి ఉన్నాయా లేవా అని అన్నీ ఆలోచించి అప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు కదా అలాగే మీ డబ్బును ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం మీ ఫ్రెండ్ ఒకరు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టు మంచి లాభం వస్తుందని చెప్తారు కానీ మీకు మరొక కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది ఇప్పుడు ఈ రెండు కంపెనీల్లో దేనిలో పెట్టుబడి పెట్టాలో తేల్చుకోలేనప్పుడు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది ఈ రెండు కంపెనీల యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ని పరిశీలించి ఏ కంపెనీకి అయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటాయో దానిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చా భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ముఖ్యంగా కొన్నింటిని పరిశీలించవలసి ఉంటుంది అవేంటంటే బ్యాలెన్స్ షీట్ ఇన్కమ్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ ఒక కంపెనీ అన్నది ఫండమెంటల్గా బలంగా ఉందా లేదా అన్నది తెలియజేస్తాయి ఇప్పుడు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్లో ఎసెట్స్ లయబిలిటీస్ ఓనర్స్ ఈక్విటీ అనేవి ఉంటాయి ముందుగా అసెట్స్ అంటే సంపద లేదా ఆస్తి అని అర్థం ఒక కంపెనీ దగ్గర ఎక్కువగా క్యాష్ కానీ భారీగా విలువ చేసే యంత్రాలు కానీ ఆస్తులు భూములు స్థలాలు వంటివి ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ కంపెనీకి అసెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని అర్థం మనం ఎసెట్స్ ఎక్కువగా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి తర్వాత లయబిలిటీస్ అంటే మోర్టగేజ్ లోన్స్ అంటే అప్పులు వడ్డీలు తాకట్లు చెల్లించవలసిన ట్యాంక్స్ వంటివి మనం ఈ లయబిలిటీస్ ఎక్కువగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇటువంటి కంపెనీలకు ఎంత లాభం వచ్చినా ఆ లాభం అంతా ఈ అప్పులు వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది సో ఒక కంపెనీ పెద్ద మొత్తంలో స్థలం కొనడానికి లోన్ తీసుకుంది అనుకుంటే స్థలం అనేది అసెట్లోకి వెళ్తుంది లోన్ అనేది లయబిలిటీస్లోకి వెళ్తుంది తర్వాత ఓనర్స్ ఈక్విటీ దీనినే క్యాపిటల్ అని కూడా అంటారు అంటే ఒక కంపెనీ స్టాక్స్ని పబ్లిక్కి ఇష్యూ చేయడం ద్వారా ఎంత మొత్తంలో మనీని కూడబెట్టిందో దానిని క్యాపిటల్ అంటారు ఈ క్యాపిటల్ని కంపెనీ తన బిజినెస్ ఎక్స్పెన్సెస్కి ఉపయోగిస్తుంది సో ఇక్కడ ఏ కంపెనీకి అయితే క్యాపిటల్ అసెట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కంపెనీని ఎంచుకోవడం మంచిది ఇంకొకటి ఇన్కమ్ స్టేట్మెంట్ దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనిలో రెవెన్యూస్ అంటే ఆదాయం ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అని ఉంటాయి ఈ ఆదాయంలోంచి ఖర్చులు తీసేస్తే వచ్చేదే నెట్ ఇన్కమ్ ఇదే కంపెనీకి మిగిలే చివరి లాభం ఈ లాభాన్ని కంపెనీ రెండు విధాలుగా ఖర్చు పెడుతుంది లాభంలో కొంత అమౌంట్ని షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ రూపంలో పంచుతుంది మిగిలిన డబ్బుని తిరిగి కంపెనీని విస్తరింపచేయడానికి అభివృద్ధి చేయడానికి వాడుతుంది దాని ద్వారా కంపెనీకి మరింత డబ్బు అనేది చేకూరుతుంది ఇలా చేకూరిన డబ్బుని క్యాష్ పొజిషన్ అంటారు ఈ డబ్బుని కంపెనీ తన దగ్గరే ఉంచుకుంటుంది ఎప్పుడైనా కంపెనీకి నష్టాలు కానీ వడదడుకులు కానీ వచ్చినప్పుడు ఈ డబ్బును ఉపయోగించుకుని బయటపడుతుంది తర్వాతది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కంపెనీ తన దగ్గర ఉన్న క్యాష్ పొజిషన్ అంటే కంపెనీ మిగిలిన డబ్బుని ఎటువంటి కార్యకలాపాలను చేస్తుంది లేదా ఇతర కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందా అనేది తెలియజేస్తుంది ఇలా కంపెనీ తన దగ్గర ఉన్న డబ్బుని ఇతర కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ క్యాష్ పొజిషన్ మరింత పెరుగుతుంది వీటన్నింటిని గురించి తెలిపేదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయితే ఈ బ్యాలెన్స్ షీట్స్ అసెట్స్ లయబిలిటీస్ ఇన్కమ్ స్టేట్మెంట్ వంటివి అన్నీ ఎక్కడ దొరుకుతాయో అని సందేహం రావచ్చు మీరు ఏ అయితే కొనాలనుకుంటున్నారో ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే వివరాలన్నీ దొరుకుతాయి లేదా మనీ కంట్రోల్ ఎకనామిక్ టైమ్స్ ఎన్డీటీవీ ప్రాఫిట్ వంటి వెబ్సైట్ల ద్వారా ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇదంతా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే ఇంకా దీనిలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది కొంతమంది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయలేనని అనుకునేవారు సింపుల్గా పిఈ రేషియో ఆధారంగా చేసుకుని ఒక కంపెనీ స్టాక్స్ భవిష్యత్తులో అప్ ట్రెండ్స్లో మూవ్ అవుతుందా డౌన్ ట్రెండ్స్లో మూవ్ అవుతుందా అని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి